ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి సంబంధించిన వారు. మకర రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మన జీవితంలో ముఖ్యమైన విజయాలకు కారణమయ్యి పనులను నిర్దేశించే గురుడు వృత్తికి, విద్యకి, అలాగే వాక్కుకి, ధనానికి, అలాగే గృహానికి మొదలైన ముఖ్య శాఖలకి అధిపతిగా ప్రధాన ఫలాలను నిర్దేశిస్తాడు. అందుకే ముందుగా గురుబలం ఎలా ఉందో చూసుకోవాలంటారు. గురువుకు జాలి, కరుణ ఎక్కువన్నమాట. అనుకూలంగా ఉంటే అద్భుత ఫలితాలను ఇస్తాడు, అనుకూలంగా లేకుంటే మంచి ఫలితాలు ఇవ్వకపోయినా చెడు ఫలితాలు మాత్రం ఇవ్వడు. ఇక మకర రాశి వారికి గురుడు ఈ నవంబర్ నెలలో చాలా అనుకూలంగా ఉండి మంచి ఫలితాలను అందివ్వబోతున్నాడని చెప్పాలి. గురుబలం వలన ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అంతగా ఉండదు. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం మీ సొంతం అవుతుంది. అలుపెరగని దీక్ష, పట్టుదల మీ సొంతం. ఇంటా బయట ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అలాగే ధనలాభం ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేసే ఖర్చు అర్థవంతమైనదై ఉంటుంది. అనవసరపు ఖర్చులు అసలు ఉండవు. గతంలో ఎప్పుడు ఆగిపోయిన పనులు ఈ నెలలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. సానుకూల వాతావరణం మీకు ఎదురవుతుంది. మీ కుటుంబ గౌరవం, హోదా పెరుగుతుంది. అలాగే భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు కూడా ఇది చాలా అనుకూలమైన సమయమని చెప్పాలి. బంధుమిత్రులను కలుస్తారు. స్త్రీల వలన ధనలాభం ఉండే అవకాశం ఉంది. అలాగే కళాకారులకు అంత అనుకూలమైన సమయం కాదు. వీరి ప్రతిభకు తగిన గుర్తింపు కోసం మరికొంతకాలం వేచి ఉండక తప్పదు. ఈ నెలలో గురుబలం కొంచెం తక్కువగా ఉండడం వలన విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ నవంబర్ మాసం అంతా అనుకూలమని చెప్పాలి. ఇంట్లో వాతావరణం బాగుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఇతరులు మీకు అండగా ఉండి సహాయం చేస్తారు. ఈ నెలలో మకర రాశి వారికి రవి సంచారం కూడా అనుకూలంగా ఉంది. దీని వలన అత్యంత యోగవంతమైన సమయమని చెప్పొచ్చు. కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది. అలాగే జ్ఞానం పెరుగుతుంది. కుజుడు సంచారం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఆందోళన చెందవద్దు. దుర్గాదేవిని దర్శించండి. అంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.